ప్రపంచ నంబర్ 1 పై పోరాడి ఓడిన భారత స్టార్ షెట్లర్ సింధు ఇవాళ మరో కీలకమైన మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో జియావోపై గెలిస్తే సింధుకు కాంస్యం దక్కే ఛాన్స్ ఉంది. సింధు గెలుపు కోసం అభిమానులు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మహిళల బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో పివి సింధుపై చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు యంగ్ ఘన విజయం సాధించింది. ఈ గేమ్లో సింధు ప్రత్యర్థికి ఆమె షార్ట్గా ఉండటమే అడ్వాంటేజ్ అయింది. తైజు కోర్టులో చిరుతలా కదిలింది. హైట్ తక్కువగా ఉండటం వల్ల సింధును డిఫెన్స్ చేయడానికి అనుకూలించింది. తైజు కొట్టిన షాట్లు ఎక్కువగా సింధు ముఖం భుజాల హైట్లోనే కొట్టింది. దీంతో సింధుకు తిరిగి కొట్టే ఛాన్సే లేకుండా పోయింది. ఒకవేళ ఆమె డిఫెన్స్ చేసినా రాకెట్ కాస్త నెట్ను తాకడంతో మైనస్గా మారింది. నెంబర్ 1 క్రీడాకారిణి గ్రౌండ్కు నలువైపులా షాట్లాడింది. వ్యూహాత్మకంగా ఆడిన తైజు తానెందుకు వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్ అయిందో నిరూపించుకుంది. ఇద్దరి మధ్య ఇప్పటి వరకు 19 మ్యాచ్లు జరిగితే 14 తైజు గెలవగా పివి సింధు 5 గెలుపొందింది. తైజు సెమీస్లో గెలుపొంది గత ఒలింపిక్స్లో ఓటమికి బదులు తీర్చుకుంది. అయితే ఈ మ్యాచ్లో ఓడిపోయినా సింధు పతకం సాధించేందుకు మరో అవకాశం ఉంది. మరో సెమీఫైనల్లో ఓటమి పాలైన చైనా క్రీడాకారిణి హీబింగ్ జియావోతో ఇవాళ సాయంత్రం తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే సింధు కాంస్యం సాధించే అవకాశం ఉంది.